కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలు అన్నట్లుగా తయారైంది టీటీడీ పాలక మండలి నిమాయకం వ్యవహారం. ఇది కాదుగంటూ ఊరిస్తూ వచ్చిన పాలక మండలి ప్రకటన ఏదో ఓ సమస్యతో వెనక్కిపోతుంది. తాజాగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరగడంతో మరోసారి పాలక మండలి నియామకం వాయిదా పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి గడువు ముగిసి ఏడాదవుతున్నా ఇంతవరకు కొత్త మండలిని నియమించలేదు. పాలక మండలిని నియమించే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని కూడా ఏర్పాటు చేయలేదు. అటు పాలక మండలి గాని ఇటు స్పెసిఫైడ్ అథారిటీ గాని లేకుండా ఏడాది పాటు పాలన సాగడం టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో కీలక నిర్ణయాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఈ నెల 15లోగా పాలక మండలి అనుమతితో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి టీటీడీ పంపాల్సి ఉంది. రాష్ట్రానికి బడ్జెట్లో అన్యాయం జరగడంతో ప్రభుత్వం దృష్టి దానిపై పెట్టింది. పైగా పాలక మండలిలో చోటు కోసం కేంద్ర మంత్రులు సిఫార్సులు చేసిన నేపథ్యంలో వారి ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవాలా వద్దా అన్న ఆలోచనతో పాలక మండలి నియామకానికి బ్రేక్ వేసినట్లు సమాచారం. టీడీపీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే పాలక మండలిని నియమించారు. 2015 ఏప్రిల్ 28న ఏడాది కాల పరిమితితో చదలవాడ కృష్ణమూర్తిని బోర్డు చైర్మన్ గా ప్రకటించారు. సభ్యులుగా ఆంధ్రతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు చెందిన వారికి చోటు కల్పించింది. సాధారణంగా ఇతర రాష్ట్రాల నుంచి ఒక్కరిని మాత్రమే నియమించే సంప్రదాయం ఉన్నా కేంద్రం ఒత్తిడితో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. తెలంగాణ నుంచి 3 సభ్యులుగా నియమించింది. ఏడాది గడువు ముగియడంతో పాలక మండలిని తొలగించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాల్సి ఉన్నా అలా చేయకుండా మరో ఏడాది పాటు దాన్నే కొనసాగించింది. గతేడాది ఏప్రిల్తో అది కూడా ముగిసింది. మురళీమోహన్, డ్రాయపాటి, ముద్దుకృష్ణమనాయుడు వంటి వారు చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేసినా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఛాన్స్ లేదని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. చివరకు యనమల, తలసాని వియ్యంకుడు, గత పాలక మండలిలో సభ్యుడైన సుధాకర్ యాదవ్ కి బెర్త్ కన్ఫర్మ్ అయింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియగానే పాలక మండలి ప్రకటిస్తారనుకున్నారు. ఇంతలో పుట్ట అన్యమతానికి మద్దతిస్తున్న వ్యక్తి అంటూ వివాదం మొదలవడంతో నియామకానికి బ్రేక్ పడింది. అప్పటి నుండి పాలక మండలి నియామకం నాన్నా పులి ఆటలా మారిపోయింది. శ్రీవారి దర్శనార్థం సంక్రాంతి సమయంలో తిరుమలకొచ్చిన చంద్రబాబు పాలక మండలి నియామకం త్వరలోనే అంటూ ప్రకటన చేశారు. దీంతో ఆశాభకులు అమరావతికి క్యూ కట్టారు, ఒత్తిళ్లు తీసుకొచ్చారు. కేంద్ర మంత్రులు 6 సభ్యుల నియామకం కోసం సిఫార్సులు చేశారు. అన్ని కసరత్తులు పూర్తి చేసి పాలక మండలిని కొన్ని గంటల్లో ప్రకటిస్తారనుకున్న సమయంలో కేంద్ర బడ్జెట్ రూపంలో దానికి బ్రేక్ పడింది. రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపడంతో అసంతృప్తితో ఉన్న ప్రభుత్వం కేంద్రంతో ఎలాంటి వైఖరి అనుసరించాలన్న మీమాంసలో పడిపోయింది. కేంద్ర మంత్రులు సూచించిన 6 పేర్లు కొత్త జాబితాలో ఉండడంతో ప్రజల్లోకి అది ఎలాంటి సంకేతాలు తీసుకెళ్తుందోనన్న భయం ప్రభుత్వానికుంది. దీంతో ప్రస్తుతానికి పాలక మండలి నియామకాన్ని పక్కన పెట్టింది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన హామీల లెక్కలు తేలిన తర్వాతే పాలక మండలి నియామకంపై క్లారిటీ వస్తుంది.